Traffic by Mugur Commissioner to Samikshan Samavis and Rohincharo, Telangana DGP Anurag Sharma, Chilan Lavasulu, Api traffic by Drusti Sarin Chalan Chipero. Narantara road la Pimri traffic by Wahna Dalano, Alet Chirani Adis in Cheru DGP, Hyderabad, the traffic by Chepertuna Charilla by Anurag Sharma, to my correspondent Sharma face to face. Hyderabad low traffic Samasa Oka Nitya Narakanga Maripoindi, Dinipaina Tivranga Spandinchina, DGP Anurag Sharma, Kodisapukam Adikarlato Samikshan Nirvahinchar, Koni Kilakamina. నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు ఏంటి అనేది అనురాగ్ శర్మ గారితో మాట్లాడదాం ఇవాళ సమీక్ష జరిగింది ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఈ సడన్ గా వర్షాలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి దీంట్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కొంచెం అయినాయి రోడ్లు పాడైపోయినాయి వాటర్ లాగింగ్ జరుగుతుంది కొన్ని ఏరియాల్లో సో దీన్ని ఒకసారి ఎట్లా మేము పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది దీన్ని ఎట్లా మేము ఎదుర్కోవాలి ఎట్లా వాళ్ళని హెల్ప్ చేయాలని మేము ఇవాళ నేను అడిషనల్లీ జిల్లా ఆర్డర్ గారు సిపి గారు మన హైదరాబాద్ సిపి గారు అచ్చకొండ సిపి గారు అదేవిధంగా మన సైబరాబాద్ సిపి వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళు అందరూ వచ్చినారు ఆఫీసర్లు వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ మేము దీన్ని అది సార్ట్ అవుట్ చేయలేము వెంటనే కానీ తప్పకుండా వాళ్ళతో ట్రాఫిక్లో ఎట్లా హెల్ప్ చేయాలి అది మేము చూస్తున్నాము దీంట్లో దీని భాగంగా ఒకటి ఎక్కువ వర్షం ఉన్నప్పుడు ట్రాఫిక్ డైవర్జన్స్ ఏం పెట్టాలి పబ్లిక్ని ఇన్ఫార్మ్ చేయాలి ఆ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని సో దీనికి ట్రాఫిక్ బోర్డ్స్ అదేవిధంగా మన సైన్ బోర్డ్స్ ఉన్నాయి తర్వాత వాట్సాప్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా లేకపోతే ఎఫ్ఎం రేడియో ద్వారా ఎట్లా పబ్లిక్ని రెగ్యులర్గా వాళ్ళని మేము ఇన్ఫార్మ్ చేయాలి అది మేము వాళ్ళకి చెప్పినాము అదేవిధంగా ఇప్పుడు కొన్ని చోట్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ ట్రాఫిక్ వాళ్ళే కాకుండా లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా బయట రోడ్ మీద ట్రాఫిక్ వాళ్ళని హెల్ప్ చేయడానికి రావాలని అది కూడా చెప్పడం జరిగింది సో ఎక్కడైనా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ మంది పెట్టి ఇట్లా ట్రాఫిక్ని స్మూత్గా మేము స్లోగా అవుతుంది కానీ ఒకసారి కంటిన్యూస్ ట్రాఫిక్ ఫ్లో ఉంటే మంచిది అని మేము చెప్పినాం ట్రాఫిక్ పోలీసులు మొత్తం కేవలం చాలాన్ల వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు మరి ఇవాళ దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఇప్పుడు బహుశా మీకు తెలుసు మేము హైదరాబాద్ సిటీలో ఛానళ్ళు మొత్తం ఈ ఛానళ్ళే సో అది కూడా మేము దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోకూడదు ప్రస్తుతం మేము ట్రాఫిక్ రెగ్యులేషను ట్రాఫిక్ స్మూత్ ఫ్లో ఎన్ష్యూర్ చేయాలని మేము చెప్పినాము అదేవిధంగా రచ్చకొండ తర్వాత సైబరాబాద్ కమిషనర్లు కూడా అదే చెప్పారు మీ ఆధ్వర్యంలో విదేశాల్లో కూడా తిరిగి రివ్యూ చేశారు హైదరాబాద్లో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచడానికి అది ఏమాత్రం ఉపయోగపడుతుందా తప్పకుండా ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎప్పుడు వాటర్ లాగింగ్ అయినప్పుడు లేకపోతే రోడ్ పాడైనప్పుడు మేము ఎంత చేస్తే కూడా తక్కువనే ఎందుకంటే ఆ సమస్య మేము హెల్ప్ చేయలేము దీంట్లో తప్పకుండా జిహెచ్ఎంసీ ఇంజనీర్స్తోని కలిసి మా అధికారులు ప్రతిరోజు వాళ్ళని నేను ఏం చెప్తున్నానంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి మీ ఆఫీస్కి కేవలం అర కిలోమీటర్ దూరం మాత్రమే కానీ సమయం అరగంట సమయం పడుతుంది ఇది ట్రాఫిక్ సమస్యతో పాటు అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎత్తలేస్తున్నాయి ఇప్పుడు కొన్ని నేను చెప్పినాను కదా కొన్ని చోట్ల లైక్ లక్కడిగాపుల్ ఎన్ఎండిసి ఇవన్నీ రాజ్భవన్ రోడ్ ఆ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ చాలా ఎక్కువైతుంది అదేవిధంగా రోడ్ పాడైపోయినాయి మన ఇది మెట్రో వర్క్ నడుస్తుంది ఇవన్నీ ఇబ్బందులు చూసుకొని తర్వాత కూడా ఒక స్మూత్ ఫ్లో ట్రాఫిక్ నిర్వహించాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకే నేను అన్నాను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కావాలంటే లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా ట్రాఫిక్ వాళ్ళకి హెల్ప్ చేయాలి మెట్రో రైలు నిర్మాణం కూడా ఒక సమస్య అనుకోవచ్చా ట్రాఫిక్ తప్పకుండా ఉంది ఎందుకంటే ప్రతి రోడ్ని ఇప్పుడు మధ్యలో మెట్రో రైల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దీనివల్ల క్యారేజ్ వే ఇప్పుడు మూడు లేన్ సిక్స్ లేన్ క్యారేజ్ వే ఉంటే ఇప్పుడు త్రీ లేన్ ఫోర్ లేనే మిగిలినాయి దీంట్లో ఓకే థ్యాంక్ యూ మొత్తానికి హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మూడు ప్రధానమైనటువంటి కారణాలను ఇప్పటికిప్పుడు ఈ సమావేశంలో సమీక్షించారు ఒకటి ఈ ట్రాఫిక్ చలాన్లను ఇప్పటికిప్పుడు వేయకుండా నిరోధించడం అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు వినియోగించడం విస్తృత స్థాయిలో పబ్లిక్ను అలర్ట్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకునే విధంగా ఇవాళ సమీక్షలో నిర్ణయాలు తీసుకున్నారు మరి ఇది ఏ విధంగా ముందుకు వెళుతుంది దీనివల్ల హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య కొంత మేరకైనా మెరుగుపడుతుందా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది